డాక్టర్ లక్ష్య నమస్కారం శరణవరాత్రి యొక్క శుభాకాంక్షలు నవరాత్రులు అనేటువంటిది తొమ్మిది రోజుల పాటు మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకునేటువంటిది అలాగే విధంగా శరణ్ నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు చేసేటువంటిది నవరాత్రులు అంటే తొమ్మిది దేవతలని తొమ్మిది మందిని ఆహ్వానించి ఈ తొమ్మిది మందిని కూడా ఏ విధముగా ఆహ్వానిస్తామయ్యా అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా మహాకాళి అమ్మవారు మూడు రోజుల పాటుగా ఉండేటువంటిది అలాగే మహాలక్ష్మి మూడు రోజుల పాటు మహా సరస్వతి మూడు రోజుల పాటు అదేవిధముగా ఈ త్రిమూర్తులుగా ఉండేటువంటి వాళ్ళు ముగ్గురు మూడ కుటుంబం అయినటువంటి వాళ్ళు ముగ్గురు అమ్మవారు వీళ్ళ ముగ్గురు కూడా తొమ్మిది రూపాలుగా దాల్చి తొమ్మిది రూపాలుగా ఉండేటువంటి వ్యక్తిత్వమైతే శరణవరాత్రులు ఈ శరణవరాత్రుల యొక్క భాగంగా ముందుగా మొదటి అలంకారం ఏమిటయ్యా అంటే బాల త్రిపుర సుందరి బాల అంటే సహజంగా మనమందరం కూడా చిన్నపిల్లలందరినీ కూడా నమస్కరిస్తుంటాం పిల్లలందరినీ కూడా చూస్తూ ఉంటే చాలా చక్కగా చూసేటటువంటిది లక్ష్మీదేవి రూపంతో కలిగేటటువంటిది బాల త్రిపుర సుందరి బాల అంటే త్రిపురము అంటే సుందరంగా ఉండేటువంటి అమ్మాయిని అంటే అమ్మ తల్లి కూడా ఎలా ఉంటుందయ్యా అంటే చాలా సుందరా సుందరంగా ఉండేటువంటి సుందరం సుందరము అంటే చాలా అందము మన భాషలో చెప్పాలి అంటే ఆ అందాన్ని ఆందిత్యానిచ్చేటువంటిది లక్ష్మీదేవి అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ త్రిపురసుందరి వల్ల ఏమవుతుందయ్యా అంటే మన యొక్క బాలానాం భవలోకానాం అంటే పిల్లల వల్ల ఏమవుతుంది సమృద్ధి కలిగేటువంటి వ్యక్తిత్వాన్ని చేయటది ఎవరయ్యా అంటే బాల త్రిపురసుందరి ఈమె వల్ల ఏమవుతుందయ్యా అంటే మనకి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేటువంటిది బాల త్రిపుర సుందరి బాలము అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా మనం యొక్క పిల్లల పిల్లలకాలందరినీ కూడా ఏ విధముగా ఉంచాలి అంటే మనం ఈ యొక్క ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ప్రతినిత్యము మనం ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున మనం ప్రతిరోజు కూడా స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకొని పిల్లలందరినీ కూడా శుద్ధిగా శుభ్రంగా స్నానం చేయించి ఈ జుట్టిర పోసుకోకుండా సమృద్ధిగా జో జొడ వేసుకోవటం అలాగే బొట్టు పెట్టుకోవటం కాళ్ళకి పసుపు రాసుకోవటం అలాగే ఉండేటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది అమ్మాయి లాగా ఉంది అనేటువంటి తత్వాన్ని ఇచ్చేటువంటిది ఈ పిల్లలలో మాత్రమే ఉంటుంది ఈ పిల్లలని తత్వాన్ని ఇచ్చేటువంటిది ఎవరయ్యా అంటే బాల త్రిపుర సుందరి బాలము అంటే చిన్న అర్థం త్రిపురము అంటే అమ్మవారి యొక్క శక్తిత్వాన్ని సుందరి అంటే సుందరంగా ఉండేటువంటిది అమ్మవారు ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారిని మనం మొదటి రోజున ఎప్పుడూ కూడా పూజ చేయటం జరుగుతూ ఉంటుంది ఈ పూజ చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే తల్లిని అనుగ్రహం ద్వారా ఏమవుతుంది మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు అంటే సహజంగా అందరూ అనుకునేటువంటిది ఏందయ్యా అంటే ధనము అలాగే డబ్బులు లేకపోతే ఐశ్వర్యం నలుగురిలో ఉండేటువంటిది ఇచ్చేస్తూ ఉంటాం కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యతగా చెప్పేటువంటిది ఏందయ్యా అంటే ధనం ధనం వాయుహో ధనం సూర్యో ధనం బహస్ బృహస్పతి అంటే ధనం అనేటువంటిది సమృద్ధిగా ఆహారం తీసుకున్నప్పుడు అరాయించుకొని సమృద్ధిగా ఉండేటువంటి వాడు కూడా అది కూడా ధనంతో సమానమే అనం అలాగే మనం పనుభవంగా నిద్రపోతూ ఉంటే ప్రశాంతంగా నిద్ర చేసింది అనుకోండి దానివల్ల గోలు కూడా అది కూడా ధనం లాంటిది అలాగే మనం అందరం కూడా ఏ రోజు కూడా ఆహారాన్ని తీసుకున్న పదార్థాలు వేసుకుంటూ ఆహారం తీసుకుంటూ ఉంటాం ఆహారం తినగానే చాలామంది పదార్థాలు టాబ్లెట్లు వేసుకోవడం ఈ ట్యాబ్లెట్ తినడానికి టాబ్లెట్ అరాయించుకోవటానికి టాబ్లెట్ ఇలాంటి వ్యక్తిత్వంతో కలిగేటువంటి తత్వాన్ని కలిగేటువంటిది ఈ యొక్క శరీరం ఈ కలి యొక్క ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా మనిషి అనేటువంటి వాడు అనారోగ్యాలతోనే బాధపడుతూ ఉంటాడు అలాంటి అనారోగ్యాన్ని ఈ లోక లేకుండా ఉండాలి సమృద్ధిగా ఉండాలి అంటే ఈ నవరాత్రులలో పాటు ప్రతిరోజు కూడా ఒక రూపాన్ని దాల్చి అమ్మవారిని ఒక్కొక్క రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉంటాం మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం ఈ ఆహారం చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనకి ఆరోగ్య సంబంధించి దోషాలన్నీ మనం తొలగిపోతూ ఉంటాయి తర్వాత అష్టైశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి మనం సమృద్ధిగా తినేటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు అలాగే మన యొక్క శరీర సంబంధించి రోగ నిరోధక శక్తిని ఇచ్చేటువంటి తత్వాన్ని కలిగేటువంటిది అలాగే ఈ అమ్మవారి యొక్క తత్వం ఏందయ్యా అంటే అందరూ ఎప్పుడూ కూడా ఈ అమ్మవారి ఎక్కడ ఉంటుంది బాలలో అంటే చిన్నపిల్లల దగ్గర మాత్రమే ఉంటూ ఉంటుంది ఈ అమ్మవారు చూస్తూ ఉంటే చాలా చిన్న పిల్లలాగా కనిపిస్తూ ఉండే తత్వంతో ఉండేటువంటిది ఈ తృపసుందరి ఈ తత్వాన్ని కలిగినటువంటిది ఈ అమ్మవారు ఈ అమ్మవారి వల్ల కలిగేటువంటిది ఏంట్యా అంటే ఈ పిల్లల యొక్క సంబంధించి అనారోగ్య సంబంధించి కానీ అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపక పాత్రలు కావాలి అని ఉంటూ అదేవిధముగా మనం అమ్మవారిని పూజ చేయటం వల్ల కలిగేటువంటిది ఏంటి అంటే అమ్మవారిని మనం పూజ చేస్తే తొమ్మిది రోజుల పాటు మనం ప్రతినిత్యము కూడా మనం చేయాల్సిన దినచర్య ఏందయ్యా అంటే ఉదయాన్ని లేచాము స్నానం చేసుకోవటం అలాగే అమ్మవారికి పూజ చేసుకోవటం ఈ పూజ చేసుకొని లేదా మన యొక్క దేవాలయంలోకి వెళ్ళి ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేయటం ప్రదక్షిణం అంటే ఏంది ఈ ప్రదక్షిణం చేయటం వల్ల కలిగేటువంటి తత్వం ఏందయ్యా అంటే ప్రదక్షిణం చేయటం వల్ల మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మన యొక్క శరీర సంబంధించి దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అలాగే మనం దేవాలయం దగ్గరికి వెళ్తే ఏమవుతుందయ్యా అంటే మనలో ఉండేటువంటి ఆ యొక్క ఇంటిలో ఉండేటువంటి బాధలన్నింటి నుంచి కూడా విముక్తి కలిగి ఈ దేవాలయం దగ్గర రాగానే మన యొక్క ఆలోచన అంతా మారిపోయి మొత్తము కూడా పరమాత్మ యొక్క తల్లిదేవి యొక్క అనుగ్రహం కనబడుతూ ఉంటుంది మనం దేవాలయానికి వచ్చాం మనం భక్తిగా శ్రద్ధగా పూజ చేసుకోవటం వల్ల మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది అసలు దేవాలయానికి వచ్చేటువంటి దేనికోసం వస్తూ ఉంటామయ్యా అంటే మనశ్శాంతిని ప్రసాదించేటువంటిదే దేవాలయం అందుకోసం దేవాలయానికి వచ్చి ప్రతినిత్యము మనం ప్రదక్షిణం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క శరీర సంబంధించి ఈ ప్రదక్షిణం చేయటం వల్ల ఏమవుతుందా అంటే మనకి రోగ నిరోధక శక్తి కలుగుతూ ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క తత్వాన్ని అంటే మామూలుగా సహజంగా చెప్పాలి అంటే ఏమవుతుందా అంటే అమ్మవారి దగ్గర నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది ఆ తత్వాన్ని నెగిటివ్ని మనకి పాజిటివ్ వైబ్రేషన్లన్నింటిని తీసేసి మనకి నెగిటివ్ అనేటువంటిది ఇస్తూ ఉండటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కనపడుతూ ఉంటుంది దాని ద్వారా ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళందరికీ కూడా అనారోగ్యాలు రాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతూ ఎప్పుడూ కూడా సిరసప్పలన్నీ కలుగుతూ ఉంటాయి ఈ బలా త్రిపుర సుందరిని పూజ చేయటం వల్ల బాలానాం భవరోగానాం దక్షిణామూర్తయ్యే నమ బాలం యోగానాం బాలానాం బలభత్తయ్య నమ అంటే ఈ బాలుడు అనేటువంటిది ఈ బాలం అనేటువంటిది బాల అంటే చిన్నది అనేటువంటి తత్వం ఈ బాలా త్రిపురసుందరి అమ్మవారిని యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా కృపకి పాత్రలవుతూ ఎప్పుడూ కూడా బాలా త్రిపురసుందరి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు పొగభాగ్యాలన్నీ కలుగుతూ అలాగే అనుగ్రహాలు ప్రసాదిస్తూ ఈ తల్లి అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రతి నిత్యము ప్రతి దినము ఎప్పుడూ కూడా మన మీద ఉంటూ మనల్ని ఎప్పుడూ కోరుకుంటూ అష్టైశ్వర్యాలు కోరుకుంటూ అష్టైశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలన్నీ కలుగుండాలని బలాతృప సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాలన పాత్రలు కావాలని చెప్పి మంగళం మంగలం స్వస్తి